పూర్ణ సంఖ్యలు ఇంటిజర్స్ కన్నా సంఖ్యలు టెట్ సిలబస్ లోని సంఖ్యలు అనేటటువంటి మెయిన్ యూనిట్ లోని సబ్ యూనిట్ పూర్ణ సంఖ్యల కన్నా. పూర్ణ సంఖ్యల యొక్క ధర్మాలు సమృద్ధి ధర్మం, సిద్ధ్యాంతర ధర్మం, దీన్ని వినిమయ ధర్మం అంటాం, సహచర ధర్మం అని చెప్పి. క్లోజర్ ప్రాపర్టీ, ఇక్కడ మనకి 3 ప్రాపర్టీస్ ఉన్నాయి కన్నా. క్లోజర్ ప్రాపర్టీ, కమ్యూటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ అని చెప్పి 3 ఉంటాయి కన్నా. ఈ మూడింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఒక్కొక్క దాని మీద ఒక వీడియో చేసుకుందాం, నీట్గా అర్థమవుతుంది మీకు. వచ్చి సంవృత ధర్మం, సంవృత ధర్మం, సంవృత ధర్మం అనేది ఎడిషన్లో ఏ విధంగా ఉంటుంది, సంకలన అంటే సంకలన సంవృత ధర్మం, సంకలన సంవృత ధర్మం అంటే సంకలనం అంటే కూడిక కన్నా, ఎడిషన్ అని అర్థం. సంకలన సంవృత ధర్మం ఏంటి అసలు? ఒక్కటి ఒక్కటి రెండు ఎగ్జాంపుల్ ఇస్తాను, ఎక్కువ అవసరం లేదు, ఈజీగా అర్థమైపోతుంది కన్నా. ఇప్పుడు 1 అనేది ఒక హోల్ నెంబర్ అంటే పూర్ణ సంఖ్య, అదేవిధంగా 3 అనేది ఒక పూర్ణ సంఖ్య. ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చినటువంటి సంఖ్య 4. ఈ 4 కూడా పూర్ణ సంఖ్య అవుతుందా అవదా? డబ్ల్యూ పూర్ణ సంఖ్య, ఇది ఇది పూర్ణ సంఖ్య. ఆ రెండింటిని యాడ్ చేసిన తర్వాత వచ్చిన సంఖ్య కూడా పూర్ణ సంఖ్య. అలా అన్నింటికి అవుతుందా లేదో చూడండి. -2 పూర్ణ సంఖ్య, 2 పూర్ణ సంఖ్య. ఈ రెండింటిని అంటే 2లోంచి 2 లెసేస్తే వచ్చినటువంటి 0 కూడా పూర్ణ సంఖ్య అవుతుందా అవదా? అవుతుంది. ఇలా అయితే ఎడిషన్కి అంటే సంకలన సంవృత ధర్మం పాటిస్తుంది. సంకలనం అనేది సంవృత ధర్మాన్ని పాటిస్తుంది అంటే అర్థం ఏవి తీసుకుని యాడ్ చేసినా సరే అది మళ్ళీ పూర్ణ సంఖ్య వస్తుంది. ఏ రెండు పూర్ణ సంఖ్యలు కలిపినా మళ్ళీ పూర్ణ సంఖ్య వస్తుందని చెప్పడమే సంకలన సంవృత ధర్మము. ఓకేనా కన్నా? అర్థమైంది. అంటే ఎడిషన్ అనేది, సంకలనం అనేది సంవృత ధర్మాన్ని పాటిస్తుంది. ఓకే, అది మీకు అర్థమైంది. నెక్స్ట్ సెకండ్ 1 వచ్చి కన్నా వ్యవకలన సంవృత ధర్మం. వ్యవకలనం అంటే ఇక్కడ మనకి మైనస్ కన్నా, సంకలనం వ్యవకలనం అంటారు కాబట్టి. వ్యవకరణం అనేది సంవృత ధర్మాన్ని పాటిస్తుందా పాటించదా ఇది కూడా చూద్దాం. ఓకేనా? ఇప్పుడు సపోజ్ 1 - 3 తీస్తే వ్యవకలనం అంటే సబ్ట్రాక్షన్ కదా, ఇక్కడే చెప్పేశాను 2 ప్లస్ తీసుకోవాలి, అసలు ఇక్కడ మైనస్ తీసుకోకూడదు. కూపన్ ప్లస్ తీసుకుంటే 4, అది కూడా వచ్చినట్టే కదా. ఓకే, ఇక్కడ ఏమైంది, ఇది హోల్ నెంబర్, ఇది కూడా హోల్ నెంబర్, మైనస్ చేసినప్పుడు వచ్చి ఆన్సర్ -2 వస్తుంది. -2 కూడా హోల్ నెంబర్ అవుతుంది కదా, అంటే సబ్ట్రాక్షన్ చేసినప్పుడు కూడా వ్యవకలనం, వ్యవకలనం అంటే సబ్ట్రాక్షన్ చేసినప్పుడు కూడా సంవృత ధర్మం పాటిస్తాయి. సంవృత ధర్మం అంటే ఏవైనా రెండు పూర్ణ సంఖ్యలు తీసుకొని వాటిని సబ్ట్రాక్షన్ చేసినా సరే మళ్ళీ మనకు పూర్ణ సంఖ్య వస్తుంది అని చెప్పడమే సంవృత ధర్మం. వ్యవకలనం పాటిస్తుందో పాటిస్తుందా? పాటిస్తుంది. ఎడిషన్కి అలాగే జరిగింది, వస్తుంది. వ్యవకలనకి కూడా వస్తుంది కదా, వస్తుంది. అంటే వ్యవకలనం అనేది సంవృత ధర్మం పాటిస్తుంది. ఇది ఓకే పాటిస్తుంది, ఇది పాటిస్తుంది. ఓకే, ఇప్పుడు మరి గుణకారం చూద్దాం. గుణకారం కూడా సంవృత ధర్మాన్ని పాటిస్తుందా పాటించదా? గుణకార సంవృత ధర్మం, గుణకార సంవృత ధర్మం, ఇది గుణకార సంవృత ధర్మం, మల్టిప్లికేషన్ క్లోజర్ ప్రాపర్టీ అంటే పాటిస్తుందా పాటించదా చూద్దాం. 4 × 3, 4 హోల్ నెంబర్, డబ్ల్యూ ఇది ఓల్డ్ నెంబర్, 12 కూడా ఓల్డ్ నెంబర్స్లో ఉంటుంది కదా, ఎస్ కాబట్టి పనిచేస్తుంది. ఇప్పుడు -2 తీసుకున్నాను, ఇంటూ 4 చేత మల్టిప్లై చేశాను, -(+-)2, 4 = 8, -8 కూడా ఉంటుంది కదా, మైనస్లు నెంబర్స్ అన్నీ ఉంటాయి, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, 0 కూడా ఉంటుంది, కాబట్టి వచ్చింది కూడా ఓల్డ్ నెంబరే అవుతుంది. ఓల్డ్ నెంబర్స్ తీసుకున్నాం, ఓల్డ్ నెంబరే వస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు చూస్తే కన్నా గుణకారము కూడా సంవృత ధర్మాన్ని పాటిస్తుంది. అంటే అర్థం ఏవైనా రెండు పూర్ణ సంఖ్యలు తీసుకొని గుణిస్తే వచ్చే నెంబరు కూడా పూర్ణ సంఖ్య అవుతుందని చెప్పడమే గుణకార సంవృత ధర్మం అనమాట. అయితే విధంగా 4th 1 డివిజన్ చూసినట్టయితే కన్నా చూడండి, డివిజన్కి మీరు డివిజన్ చూసినట్టయితే కన్నా 2/3 అనుకోండి, మనకేమొచ్చింది చూడండి, 2/3 అంటే ఇది కదా. 2/3 అనేది ర్యాషనల్ నెంబర్, అకర్ణీయ సంఖ్య, అకర్ణీయ సంఖ్య, అది హోల్ నెంబర్ కాదు, అకర్ణీయ సంఖ్య. ఇది హోల్ నెంబర్ తీసుకున్నాం,
ఓల్ నెంబర్ తీసుకున్నాం, కానీ ఇది మాత్రం ఓల్ నెంబరు కాదు, రాలేదు. అదేవిధంగా 4/2 తీసుకున్నాం. సపోజ్ కొన్నిసార్లు వచ్చేస్తుంది కన్నా ఏదైనా ఒకసారి రాలేదంటే అది పనిచేతనే. అంతేగాని ఈ సందర్భంలో అవుతుందని, ఈ సందర్భం అవ్వలేదు కాబట్టి కొన్ని కొన్నిసార్లు అవుతుందని చెప్పేసి అంటే అవదు. ఒక్కసారి కూడా కాంది రాకూడదు. ఓకేనా? ఇందులో కాలైంది వచ్చింది చూడండి, కాబట్టి ఇది అవదు. అసలు డివిజన్కి సమృద్ధ ధర్మం పాటించదనే చెప్పేయాలి. ఇప్పుడు చూడండి, 4/2 చేసామనుకోండి, 2 వస్తుంది. అంటే ఇప్పుడు మీరు చూస్తే ఇది ఓల్డ్ నెంబరే, ఇది ఓల్డ్ నెంబరే, ఇది ఓల్డ్ నెంబరే కదా, అలాగని పాటిస్తుందంటే అవదు. చాలా ఎక్కువ ఎగ్జాంపుల్ చేసి ఏ ఒక్కటైనా సరే కాలైంది ఉంది అంటే ఖచ్చితంగాను మనకి భాగాహారం అనేది సమృద్ధ ధర్మం పాటించదు. భాగాహారం సమృద్ధ ధర్మం పాటించదు, ఇది గుర్తుపెట్టుకోవాలి కన్నా ఇది పాటించదు. ఎందుకంటే కన్నా ఏవైనా 2 నెంబర్స్ తీసుకుని, ఏవైనా 2 పూర్ణ సంఖ్యలు తీసుకుని భాగిస్తే వచ్చే సంఖ్య పూర్ణ సంఖ్య ఎప్పుడూ రాదు. ఒక్కొక్కసారి పూర్ణ సంఖ్య రావచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో రాదు, కాబట్టి ఇది పాటించదు అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది కన్నా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను కన్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.